ఈద్గా నిర్వహణకై కోతపల్లి హవేలీలో 8 ఎకరాల స్థలాన్ని కేటాయించడం హర్షణీయమని నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ అన్నారు. నగరంలోని ఎంఐఎం కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుస్సలాంలో 9 డివిజన్లలో నూతనంగా ఎన్నికైన కమిటీ వాద్యులకు నియామక పత్రాలను అందజేశారు. స్థల కేటాయింపును హర్షిస్తూ ఎంఐఎం నేతలు కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్జీ అహ్మద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్కు సంబంధించి 20 అంశాలపై ఇటీవల హైదరాబాద్ ప్రగతి భవన్లో అసదుద్దీన్ ఓవైసీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రి గంగుల కమలాకర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్లతో సమక్ష సమావేశం జరిగిందని గుర్తు చేశారు. ఇదే సమావేశంలో ఇటి అంశాలపై ప్రస్తావించమని తెలిపారు. ఎంఐఎం అభ్యర్థన మేరకు కొత్తపల్లి హవేలీ శివార్లలో 8 ఎకరాలు కేటాయించడం ఆనందదాయకమని చెప్పారు. ముస్లిం డివిజన్ల అభివృద్ధి కోసం ఎంఐఎం ప్రస్తావించిన 20 అంశాలను త్వరగా పూర్తి చేయాలని కృషి చేస్తున్నారని తెలిపారు. మంత్రి కమలాకర్ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్లను రాబోయే అసెంబ్లీ పార్లమెంటరీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. ఎంపీ బండి సంజయ్ రాబోయే ఎన్నికల్లో ఎంపీకి ఎమ్మెల్యేకు ఇలా దేనికి పోటీ చేసినా ఎంఐఎం ఖచ్చితంగా ఓడిస్తుందని సవాల్ విసిరారు. మొన్నటి ములాదున్ నబీ అంశంతో ఎంఐఎంకు ముడిపెట్టి బండి సంజయ్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీ అహ్మద్ హుస్సేన్తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, ఎంఐఎం నేతలు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. पहली हवेली में ईदगाह के लिए 8 एकड़ ज़मीन का अलाटमेंट हुआ. मैं उस बिना पर केसीआर साहब और असदुद्दीन ओवैसी साहब, केटीआर साहब और विनोद कुमार साहब, गंगुला कमलाकर साहब का मैं शुक्रिया अदा कर रहा हूं, क्योंकि करीमनगर की आवाम को बहुत बड़ा, मुसलमानों को ये मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर BRS के तरफ से बहुत बड़ा तोहफा है. इस तोहफे के उन्वान पर मैं करीमनगर की आवाम के तरफ से मैं बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ.